నమస్కారం. మేడం నా ఓం శివ శివ శంభో రాక్తయ ప్రవర్తమానస్య ఆజ్య బ్రహ్మణః Yeah.
శ్రీ గుజరాజ రాజేశ్వర స్వామి మండలి ఆయన పాదాల సంత ఉమామహేశ్వర కళ్యాణ మండప ప్రారంభంలో కార్యక్రమానికి విశేషణ గౌరవ ప్రసిద్ధమైన విషయం మీరు చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నారు. ఒక పక్కన సాగుకు తాగుకు తాగడానికి నీరిస్తున్న ధర్మసముద్రం, వాస్తురీత్యా కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఈ ఆలయ గుట్ట జగిత్యాలకు నైరుతి దిశలో ఉండడం మన జగిత్యాల పట్టణానికి ఎంతో సుభిక్షమని శ్రీమన్ నంది వేణుగోపాలాచార్యులు చెప్తూ ఉంటారు. మరి అటువంటి ఈ యొక్క దేవాలయ గుట్టకు ధర్మకర్తలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మీ ముందు ఈ సందర్భంగా ఆ విషయాన్ని పెడుతూ ఉన్నాను. ఈ గుట్టకు గిరి ప్రదక్షిణం చేసే లాగున చుట్టూ ఒక రోడ్డును నిర్మించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు విన్నవిస్తున్నాం. ఈ గిరి ప్రదక్షిణం ద్వారా శ్రీ గుట్టరాజరాజేశ్వర స్వామి గుట్టకు అనేక వేలాది మంది రావడమే కాదు, ఈ గుట్టను కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేకమైనటువంటి వన సంపదను కూడా అభివృద్ధి చేసేందుకు ధర్మకర్తల మండలి సిద్ధంగా ఉంది. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, శ్రీమాన్ చైర్పర్సన్ శ్రీమాన్ గోవి శ్రీనివాస్ గారిని దేవిపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ ఏక పద్మావతి గారిని, మల్లికార్జున్ గారిని, శ్రీమాన్ వరాలు ఇచ్చే దేవుడు శ్రీ గుట్టరాజ రాజేశ్వరుడు అయితే అడగకుండానే ప్రజల అవసరాలను, ఈ ప్రాంత వాసుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు గుట్టరాజరాజేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళాలంటే స్వామి యొక్క పాదాల చిత్ర వరకు తీసుకురావడం నిజంగా అభినందనీయం. జగిత్యాల పట్టణ ప్రజలు ముఖ్యంగా సురసాల ద్వారా చేసుకోవడం ఈ నిర్మాణానికి ఎంతెంతో సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత వాసులందరికీ కూడా చేయడంలో కౌన్సిల్ సభ్యుల యొక్క సహకారంతో, పట్టణ ప్రజల యొక్క సహకారంతో అందంగా తీర్చిదిద్దే దాంతో భాగంగా శ్రీమతి శ్రావణి గారు ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. వారిని మనకు జగిత్యాల పట్టణానికి పాలకులుగా ముందుకు నడిపిస్తున్నామంటే మంచి స్థానంలో ఇక్కడ గుట్ట మీద కొలువైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీర్వాదం. అదేవిధంగా సంధ్యాన గారు వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు ఇక్కడికి రావాలంటే వాహనాలు కింద మీద రిపేర్లే వస్తుండేది, అంత దారుణంగా ఉన్న రహదారి ఉండేది. మరి చక్కటి బీటి రోడ్డు కమ్మం దగ్గర నుంచి కూడా టెంపుల్ వరకు కూడా వేయించడం జరిగింది సంధ్యాన గారు. అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని అందరి చుట్టుపక్కల నియోజకవర్గం అంతా కూడా డిఎంఎంపీ నిధుల ద్వారా, మరి ఈ కళ్యాణ మండపం కూడా డిఎంఎంపీ నిధుల ద్వారా కూడా కట్టించడం జరిగింది. మరి అన్ని వర్గాలకు తమ న్యాయం చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జగిత్యాల పట్టణానికి కేటాయించబడినటువంటి టీయుఎఫ్ఐడిసి నిధుల ద్వారా గౌరవ కేటీఆర్ అన్న గారు, అలాగే గౌరవ కవితంగ గారి కృష్ణవర్ణ సంజయ అన్న గారి సహకారంతో 50 కోట్ల నిధులు వచ్చి ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఎన్నో దేశ భవనాలు కూడా ఫండింగ్ నిధులను కేటాయించడం జరిగింది. మరి మా పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా ఈ టెంపుల్కి ప్రతి విషయం ఏ విషయం ఉన్నా కూడా మాకు చెప్పగానే కూడా మేము వెంటనే రియాక్ట్ అవుతూ వస్తున్నాం. ఇక్కడ ఒక ఐమాస్ లైట్ని, అదేవిధంగా కమాన్ దగ్గర రీసెంట్గా ఉన్న ఐమాస్ లైట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే మన ఉత్తరాయేశ్వర స్వామి టెంపుల్ని కొన్ని నిధులు వెచ్చిస్తూ ఉండేవారు శివరాత్రికి, కానీ జగిత్యాల పట్టణంలోని అన్ని శివాలయాలకు శివరాత్రి సందర్భంగా తప్పకుండా నిధులు కేటాయించాలని ఒక కౌన్సిల్ అందరికీ కేటాయించడం జరిగింది. మరి అందులో ప్రథమంగా మన గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం ముందు వస్తుంది. డెఫినెట్గా కూడా మా కౌన్సిల్ అన్ని విధాలుగా కూడా సంజయ్ అన్న గారు ఉన్నారు, మన రమణ అన్న గారు ఉన్నారు, వారందరి సహకారంతో కూడా ముందు ముందు భవిష్యత్తులో ఈ దేవస్థానాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా మీ అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొక చిన్న విషయం, యుక్రెయిన్లో కొంత దాడులు జరుగుతూ ఉన్నాయి, మన అందరికీ తెలిసింది. మన బిడ్డలందరూ కూడా, తెలంగాణ బిడ్డలు కూడా ఎంతో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. మరి మొన్న కూడా రీసెంట్గా లక్ష్మీపూర్కి చెందినటువంటి లక్ష్మారెడ్డి గారి కూతురు బిందు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చిక్కుకొని ఉన్నాము, మరి అక్కడ నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చి ముంబైలో వదిలేశారు, మాకు ఇక్కడే ఏం దిగుదోచడం లేదని చెప్పగానే ఇమీడియట్గా మేము కేటీఆర్ అన్న గారికి మెసేజ్ పెట్టగానే మరి వెంటనే స్పందించి మరి అక్కడ నుంచి ఫ్లైట్ ద్వారా కూడా పంపించారు.
సందర్భంగా మరి మా తెలంగాణ బిడ్డలు 15 మంది ఇప్పుడు క్షేమంగా అక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకొక 10-15 నిమిషాల్లో కూడా రీచ్ అవుతారు. ఈ సందర్భంగా మా బిడ్డల పక్షాన గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా మనందరి భాగస్వామ్యంతో కూడా అన్ని విధాలుగా కూడా పట్టణాన్ని ముందుకు మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కేసీఆర్ గారు ఏ విధంగా అయితే జగిత్యాల నిన్న ఈ ప్రాంత అభివృద్ధిలో మీతో కలిసి పనిచేయమని చెప్పడం గర్వమంగా ఈనాడు అధికార కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పన్ను అవకాశం వచ్చింది. జగిత్యాల సంబంధ అభివృద్ధి కొరకు నిరంతరం చేస్తున్నటువంటి సోదరుడు సంజయ్ గారికి 27 ఏళ్ళ ప్రభుత్వ రాజకీయాలలో అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తూ అందరి అంశాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రశ్న సాంఘిక సంస్థల పట్టభుత్వం సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఎందరితో కలిసి పనిచేస్తానని చెప్పని ఒక మంచి మనసు ఉన్నటువంటి నా చిన్నటి మిత్రుడు సంజయ్ గారి కూడా సాధపడిన సమయంలో నేను ఎమ్మెల్సీ కావడం అనేది ఒక 3వ సంవత్సరంలో కూడా అందరి అవకాశంగా భావిస్తూ ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కొరకు ఇక్కడ ప్రజల మమవరకు అనుకున్నాగా ముందుకెళ్తాను చెప్పని ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మమేకమే విధంగా అనుసరించినటువంటి హృదయ గారికి రావణ గారికి ఇంకా సంబంధించినటువంటి పాలక ప్రసంగానికి ధన్యవాదాలు. స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి సభాధ్యక్షుడు మంచి మిత్రుడిగా పేరున్న శాసనసభ సభ్యులు అన్న రోజనాయ గారికి ఏ విధంగా వైస్ చైర్మన్ గారు శుభాకాంక్షలు ఎందుకంటే మంచి కళ్యాణ మండపం దేవుని పాత్ర అన్ని వర్గాలను సమానంగా చూసుకునే ప్రభుత్వం ఉన్నది. దాంట్లో భాగంగా ఇవాళ సీనియర్ మిత్రులు 39 లక్షలతో ఇక్కడ కళ్యాణ మండపం ఇక్కడ నుండి ఇప్పుడు రమణ గారు నేను అదేవిధంగా చైర్మన్ గారు అండి పులాసలోని పోలీస్ స్టేషన్ స్వామి ఆలయంలో అక్కడ కూడా కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోబోతున్నాం. దాంతోపాటుగా చాలా చోట్లలో కళ్యాణ మండపాలు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదం నాయకులు గతంగా సహకారం తీసుకొని నేను ముఖ్యమంత్రి గారు మీకు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయించింది. దాంతో బాగా మీకు లక్ష్మీశ్వర స్వామి ఆలయం కావచ్చు తొమ్మిది రామాలయం కావచ్చు అంతర్గత దగ్గర మన పక్కనే ఉన్న అంబాలిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం రామాజపేట ఆలయం రాయకల్లోని హనుమాన్ దేవాలయం అదేవిధంగా కొత్తపేటలోని నాగాలయం ఇలాగే చాలా ఆలయాల దగ్గర కూడా కళ్యాణ మండపాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఈ రకంగా చేస్తున్న సందర్భంలో ఈ గుండ్రేశ్వర స్వామి ఆలయానికి దారి గురించి కొంతమంది మంచి ఏమని చెప్పాను ఒకసారి నవదుర్గా సేవకి చాలాసార్లు వచ్చినాను కానీ ఇంత రష్ లేదు కాదు నవదుర్గా సేవా సమితి వారు మరి కార్యక్రమానికి ఆహ్వానించింది ఆహ్వానిస్తే సరిగ్గా ఒక దాదాపుగా 1000 మంది సార్ నవదుర్గ సేవా సమితి వారు చేసే కార్యక్రమం ఇట్లా భోజనాలు మూడు మీ కార్యక్రమం పెట్టారు దాదాపు 30 కిలోమీటర్ దూరం నుంచి నేను నా కార్యక్రమం వదిలేసి నడిచి కూడా వచ్చే పరిస్థితి లేదు. లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడతారు అప్పుడే గెలుసు లేదు ఒక్కొక్క ప్రేత నాయకులు పెద్దగా కోరగాలి డిఎంఎఫ్ నిధులు మొత్తం ఎక్కడైనా వాడకూడదని చెప్పి దాదాపు 2 కోట్ల మంజూరు ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో 89 లక్షలతోటి అక్కడ నుంచి మరి ఈ రకంగా ఒకటిగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దురదృష్టవశాత్తు రాజకీయ పరిణామాలు అయినా కానీ మా సహకారం ఉంది మరి ఇంతకుముందు అన్నట్టు పెద్ద బ్రహ్మాండంగా విశేష అనుభవం కలిగిన వారు మరి వారు శాసనసభలు మండలి సభ్యులు ఎంపిక కావడం నిజంగా కూడా జగిత్యాల ప్రజలందరూ అదృష్టంగా కూడా దాని తెలుగు రాష్ట్రవ్యాప్తంగా